స్టూడెంట్స్ 7వ తరగతి ద్వితీయ భాష నీతి పద్యాల గురించి తెలుసుకుందాము అనుగాని చోట నదికుల మన రాదు కొంచెమైన నదియు గొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై ఉండద విశ్వదాభిరామ వినురవేమ అనుగాని చోట మన మాట చెల్లుబడి గాని చోట మనము మాట్లాడడం చేయకూడదు ఎందుకని అటువంటి మాటకు మనకు విలువ ఉండదు అటువంటప్పుడు కొంచెం కూడా మనము మాట్లాడవద్దు అనుగాని చోట మాట చెల్లుబడి గాని చోట మనం మాట్లాడకూడదు కొండ అద్దమందు కొంచెమై ఉండద అద్దము చిన్నగా ఉంటుంది కొండ కూడా చూడడానికి అద్దంలో దాని రూపము చిన్నగా కనిపిస్తుంది కానీ పూర్తి రూపం కూడా కనిపిస్తుంది కొండ అద్దమందు కొంచెమై ఉండద అంత పెద్ద కొండ చిన్నగా కనిపించినప్పటికీ దాని పూర్తి రూపం అనేది కనిపిస్తుంది విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని వేమన గారు రచించారు శతకం పేరు వేమన శతకం ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి ఉపకారం చేసేవారికి ఉపకారము చేయవచ్చు అది చెప్పనవసరం లేదు కానీ అపకారం చేసేవారికి ఉపకారము వారి అపకారాన్ని తలవకుండా ఉపకారం చేయువాడే నేర్పరి అంటే మంచివాడు అని కవి చెప్తున్నాడు సుమతి శతకాన్ని రచించిన వారు వద్దెన తెలుగుదనం వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగుదనం అంటే తెలుగుదనం వంటి తీయందనం అంత మధురము ఇంకొకటి లేదు తెలుగు కవుల వంటి ఘనులు ఇంకెవరూ లేరు అంటే గొప్పవారు తెలుగు కవుల వంటి గొప్పవారు ఇంకెవరూ లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా అంటే అందరినీ సమానంగా చూసే కల్పవల్లి ఒక కల్పనిధి వంటిది తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగు బాల శతకం నుండి ఈ పద్యాన్ని తీసుకున్నాము నెక్స్ట్ పద్యం వాక్కుకున్న పదులు పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు వాక్కుకున్న పదును మన మాటకున్న పదును వాడి కత్తికి అంటే పదునుగా ఉన్న కత్తికి షార్పుగా ఉన్న కత్తికి లేదు ఎందుకని మనము మంచి మాటలతో ఎదుటివారిని వారి బుద్ధిని కూడా మార్చవచ్చు ఈ మంచి మాటలతో మార్చడం వల్ల ఎన్నో యుద్ధాలు కూడా ఆగిపోయాయి ఎందరో మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా ఉంటుంది మార్చగలదు మాట మనిషి మనసు ఒక మనిషి మనస్తత్వాన్ని కూడా మంచి మాట మార్చగలదు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త దెబ్బలు కొట్టినా మర్చిపోతారు కానీ ఒక మాట అంటే ఎదుటి మనిషిని నొప్పిస్తే ఆ విధంగా బాధ కలుగుతుంది కాబట్టి జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త మనము అటువంటి మాటలు ఇతరులను దూషించే మాటలు మనము మాట్లాడకూడదు ఆ విధంగా నోటి నుండి మాటలు అనేది జారవలదు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు మాట్లాడే మన మాటలకి గొప్ప శక్తి ఉంటుంది కాబట్టి మనము చెడు మాటలు మాట్లాడకూడదు మాట అంటే నోటి నుండి అటువంటి మాటలు జారవలదు అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అటువంటి మంచి శబ్దములకు మాత్రమే గొప్ప శక్తి ఉంటుంది ఈ పాఠం రచించిన వారు నండూరి రామకృష్ణమాచార్యులు ప్రగతి గీత నుండి గ్రహించబడిన పద్యాలు పై పద్యాలు వేటి గురించి ఉన్నవి ఈ పద్యాలు వేమన శతకంలో చూశారు సుమతి శతకం తెలుగు బాల శతకం ఈ పద్యం ఈ విధంగా పద్యాల గురించి తెలుసుకున్నారు కదా ఈ పద్యాల ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో మీరు సొంతంగా రాయవలసి ఉంటుంది